हाई फ्रेंड्स वीडियो इकड़ कीग मोक्क पच्चनी पोलाल गट्टुन मरोक चेट्टुकु अल्लुकुनी इवी पेरुगुतायि। तेलुगुलो गुरिविंदा लेदा गुरिगिंजा अने पेरुलतो पिलुस्तारु। मीरु इंतवरकु गुरिविंदा गिंजलनु मात्रमे चूसी उंटारु। मोक्क आकुलु एला उंटायो वाटी उपयोगमुलु कोन्नि समस्यलकु मेलुनु चेकूरुस्तायि। आकुलु वरस क्रमंगा चिंत चेट्टु आकु मरियु नेल्लि चेट्टु आकुल वले उंटायि। సంస్కృతంలో కహజహ అని, ఆంగ్లంలో అబ్రస్ ప్రిక్టోరియస్ అని పిలుస్తారు। విత్తనాల రంగును బట్టి ఈ మొక్కలలో మూడు రకాలుగా ఉంటాయి। ఒకటి తెలుపు ఎరుపు, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ గింజలు ఎరుపు నలుపు కలిపినవి, ఇవి విషపూరితమైనవి। ముందువారు ఈ గింజలను బంగారాన్ని తూకం కోసం వినియోగించేవారు। గత కాలంలో బంగారానికి ఇన్ని గురిగింజలని ఎత్తు అనేవారని అప్పటి తరం వారు చెబుతారు। ఈ ఆకులను కొంత తీసుకొని నోట్లో వేసుకొని నమిలి ఆ తర్వాత ఒక చిన్న రాయిని కూడా నోట్లో వేసుకొని నమిలితే అది అతి సునాయాసంగా నలిగి పిండైపోతుందని చెబుతారు। అలాగే గ్రామీణ వాసులు ఈ గింజలను కనురెప్పల క్రింద దాచిపెట్టడం అదొక ఆటగా ఆడతారు। మొక్కలోని మర్మం రసాయన చర్య ఏమిటో తెలిసిన వారు చెబితే వీటి ఆకులు విషపూరితం కాదు, గింజలోని పప్పును కొన్ని వైద్యాలకు ఉపయోగిస్తారు। ఈ గురువింద గింజలు ఎక్కువగా సామెత రూపంగా వీటి గురించి వింటూ ఉంటారు। అదే విధంగా గింజలను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు। తమిళ సిద్ధ వైద్యంలో అయితే పాలల్లో గింజలను మరిగించి తర్వాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు అందులో ఉన్న విష లక్షణాలను కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు। ఈ మొక్క ఆకులు మరియు కాండంలో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతారు। వీటి భాగాలను సరైన పద్ధతిలో ఔషధముగా వైద్యులు మాత్రమే ఉపయోగించగలరు। ఎలా అంటే గురువింద గింజలు ఆకులు వేర్లు సాంప్రదాయ ఔషధములో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు। ఆయుర్వేదంలో ఈ గింజలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వినియోగిస్తారు। ఈ ఆకులు చేసే మేలు గురించి జుట్టు సమస్యలకు పేను కొరుకుడు, తరచూ కురులు రాలిపోవట వంటి వాటికి ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో పోసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఒక పాత్రలో నిల్వ చేసుకుని రోజు ఆ నూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గించి ఒత్తుగా బలంగా పెరుగుతుందని వైద్యులు ఎప్పుడో వివరించారు। అలాగే ఈ గింజలను గ్రహ దోషాల నివారణకు, నరదిష్టి వంటి వాటికి కూడా పల్లెల్లో ఇప్పటికీ వినియోగిస్తున్నారు। చర్మంపై తెల్లని మచ్చలుంటే ఈ ఆకుల రసాన్ని తీసుకుని ఆ మచ్చలపై రాసి తగ్గించవచ్చు। అదేవిధంగా చెవిపోటుతో ఇబ్బంది ఉన్న ఆకురసం తీసి 2 చుక్కలు చెవిలో వేస్తే తగ్గిపోతాయని చెబుతారు। చర్మంపై వాపులు ఉన్న చోట ఈ ఆకులను దంచి ఆముదము కలిపి కట్టు కడితే త్వరగా తగ్గిపోతాయి। అలాగే ఈ గింజలతో దోమలను నివారించేందుకు గింజలను నిప్పులపై వేసి పొగ వేస్తే ఆ పొగ వాసన వలన దోమలు ఆ పొగకు వెళ్ళిపోతాయి।